దేవుడు మనకు ఏడు రోజులు ఇచ్చాడు. ఏడు రోజుల్లో ఆరు రోజులు మీవి, ఏడవ దినం ప్రభు దినం అదే. సో కాబట్టి మనందరం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రభు దినాన్ని మన ఎవరం కూడా పోగొట్టుకోకుండా చాలా చక్కగా దేవుని సన్నిధికి వస్తున్నారు. వస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను ఒక మాట ఎప్పుడు అంటుంటాను కదా, ఇలాంటి టైంలోనే మనం మన భక్తి జీవితాన్ని, ఇలాంటి పరిస్థితుల్లోనే మనం మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇవి. సహజంగా మనం ముందుకు చేసే ఆరాధనగా ఈ లాక్డౌన్కు ముందు, కరోనా కాలానికి ముందు చేసే ఆరాధన వేరు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించే పరిస్థితులు వేరు. దానియేలు గొప్ప ప్రార్థనా పరుడు అంటుంటాం. దానియేలు ప్రార్థనా పరుడు అని ఖచ్చితంగా చెప్పగలం. ప్రార్థనా పరుడు అంటే ప్రార్థన చేసినంత మాత్రాన ప్రార్థనా పరుడు అయిపోడు. దానియేలుకు ఒక శాసనం వచ్చింది. ఏంటంటే విగ్రహమును తప్ప మరొక దేవుణ్ణి, మరొక దేవతను, మరొక దైవాన్ని ఆరాధన చేయకూడదు. ఒకవేళ ఆరాధన చేస్తే సింహపు బోనులో వేస్తాం, మరణశిక్ష. ఇలాంటి శాసనము రాగానే దానియేలు ఏమాత్రము భయపడకుండా తన గదిలోనికి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి ఎరుశలేము తట్టు చేతులు చాచి ముమ్మారు ప్రార్థించుచుండెను. అది ప్రార్థన జీవితం అంటే. నాలుగు గోడల మధ్య మనం ప్రార్థన చేస్తే ప్రార్థనా వీరుడు అయిపోం. రాబోయే రోజుల్లో మనకు కూడా ఇలాంటి చట్టాలు రావచ్చేమో. రాబోయే రోజులు ఇలాంటి వీటికంటే ప్రతికూలమైన పరిస్థితులు రావచ్చేమో. ఇలాంటి టైంలోనే మన ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి. ఇలాంటి టైంలోనే మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. సాతాడు అనేక రకాలుగా మనుషులను శోధిస్తూ వస్తుంటాడు, నీరసం పెడుతూ ఉంటాడు. పర్వాలేదులే, ఏం కాదులే. సుఖబట్టి దేవుని సన్నిధులు మనందరం ఆ రీతిగా దేవుని ఎందు బలపడదాము గాక. రైట్, మరి ఈరోజు మీతో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మాట్లాడాలని ఆశపడుతున్నాను. అందరూ ప్రార్థనపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం తెరవండి, ఆదికాండము 32వ అధ్యాయం, మొదటి వచనం రెండవ వచనం దయచేసి చదివి వినిపించండి. ఆదికాండము 32వ అధ్యాయము మొదటి వచనము రెండవ వచనం. ఇది దేవుని సేన అని చెప్పి ఆ సోటికి మహానయము అని పేరు పెట్టెను. చాలండి, మహానయము అని పేరు పెట్టెను. మహానయము మీకు ఆల్రెడీ ఈ టైటిల్ ముందుగానే ఇవ్వబడింది. బైబిల్ గ్రంథంలో కొన్ని కొన్ని సంఘటనలు, కొన్ని కొన్ని స్థలాల ద్వారా దేవుడు కొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. అయితే మహానయము అనే ఈ మాట బైబిల్ గ్రంథంలో చాలా పర్యాయములు రాయబడి ఉంది, చాలా పర్యాయములు రాయబడి ఉంది. ఇక్కడ మనకి ఆదికాండములో ఇక్కడ ఈ మాట చూసాం. రెండవది యెహోషువ గ్రంథంలో కూడా ఈ మాట మనం చూడగలం. స్వాస్థ్యములు ఇచ్చినప్పుడు, వారి సరిహద్దులను గుర్తించినప్పుడు అక్కడ మహానయము అనే ప్రదేశంలో వారి వారి స్వాస్థ్యములను, అదేవిధంగా వారికి కావలసిన సరిహద్దులను ఏర్పాటు చేసినట్లుగా యెహోషువ గ్రంథంలో మహానయము అనే పేరు వినబడుతుంది. అదేవిధంగా ఆశ్రయ పురములు ఏర్పాటు చేసినప్పుడు కూడా మహానయము దగ్గరే ఏర్పాటు చేసినట్లుగా మనకి యెహోషువ గ్రంథంలో కనబడుతుంది. మూడవ పర్యాయం 2వ సమూయేలు గ్రంథములో సౌలు తన కుమారుడైన రాజుగా అభిషేకించినటువంటి స్థలము కూడా మహానయము అనే స్థలములోనే అభిషేకించడం జరుగుతుంది. అదే 2వ సమూయేలు గ్రంథంలో అబ్షాలోము అహీతోపేలుతో ఆలోచన ప్రకారము తన తండ్రి అయినటువంటి దావీదును చంపాలని ఎదుర్కొంటున్న సమయంలో దావీదు తలదాచుకున్నటువంటి స్థలము కూడా మహానయము అనే స్థలములో తలదాచుకున్నట్లుగా మనం చూడగలం. అదేవిధంగా రాజుల మొదటి గ్రంథములో సొలొమోను తన కుమార్తెకు వివాహము చేసినటువంటి అహీనాదాబుకు ఒక అధికారిగా మహానయములో నిర్ణయించినట్లుగా మనం చూడగలం.
అదే విధంగా దృష్టాంతాల మొదటి గ్రంథములో కూడా స్వాస్థ్యము పెంచుపెట్టబడిన సందర్భము మహానయము అనే స్థలములో పెంచబడినటువంటి సాదృశ్యాన్ని చూడగలం. అంత మాత్రమే కాకుండా పరమగీతాల గ్రంథము 6:13 కూడా మహానయము అనే పేరును అక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ స్థలములో జరిగిన సంఘటనలో కొన్నింటిని ఈరోజు ధ్యానాంశంగా మీ ముందు పెడుతున్నాను. చాలా సంఘటనలు బైబిల్ గ్రంథంలో ఇప్పటివరకు వివరించాను కదా, యెహోషువ గ్రంథంలో కానీ సమూయేలు గ్రంథంలో కానీ రాజుల గ్రంథంలో కానీ దృష్టాంతాల గ్రంథంలో కానీ ఈ పేరు మనకి ప్రస్తావించబడుతుంది. అయితే ఈ మహానయము అనే ఈ పేరు ఎందుకు పెట్టబడింది? ఈ పెట్టబడిన స్థలము ద్వారా దేవుడు మనకు ఏ పాఠాన్ని, శ్రేష్టమైన పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడో వాటిని ఒక 3 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొదటిది, మహానయము అనేది ఒక ఆశ్రయపురము వలెను ఉన్నది. మొదటి పాయింట్, మహానయము ఒక ఆశ్రయపురము వలెను ఉన్నది. ఏ ప్లేస్ ఆఫ్ రిఫ్యూజ్, ఆశ్రయపురము, ఆశ్రయపురం. సహజంగా ఆశ్రయపురము, ఆశ్రయపురము అనేది బైబిల్ గ్రంథంలో మనకు రాయబడిన సందర్భాలు చూస్తే, ఎవడైనను నరహత్య చేస్తే, ఎవడైనను పాపము చేస్తే, హత్యకు ప్రతిహత్య జరగకుండా అతడు కొన్ని ఆశ్రయపురములోనికి వెళ్ళి దాగుకొనవలనని మోషే నోట సెలవిచ్చినటువంటి మాటను యెహోషువ ద్వారా దేవుడు మళ్ళా దాన్ని నిర్ణయించి 6 ఆశ్రయపురాలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిస్తాడు. ఉదయకాలం మొదటి ఆరాధనలో ఈ అంశం మీద ఈ 6 ఆశ్రయపురాల గురించి మాట్లాడాను. మొదటి ఆశ్రయపురం పేరు కాదేశు, అనగా పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఈ ఆశ్రయపురంలో క్రీస్తును మనం చూసాం. కాదేశు అనగా పరిశుద్ధత, మన దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధుడై ఉన్నాడు. రెండోది షెకేము, షెకేము అనగా భారము భరించువాడు, ఆయన భారము భరించువాడుగా ఉన్నాడు. మూడోది హెబ్రోన్, హెబ్రోన్ అనగా సహవాసము, మన సహవాసము ఆయనతోనూ తండ్రితోనూ ఉన్నదని. నాలుగోది బేసేరు అనగా, బేసేరు అనగా బలము, ఆయనే మన బలము, ఆయనే మన దుర్గమని చూడగలం. అదేవిధంగా నాలుగోది రామోతు అనగా ఇది మహోన్నతమైనది, ఉన్నతమైనది, ఎత్తైనది అని మనం చూడగలం. ఆరోది గోలాను అనగా వృత్తము, ఆదియు అంతమైనటువంటిది అని మనం చూడగలం. సో కాబట్టి ఈ విధమైనటువంటి విధానం, ఈ 6 ఆశ్రయపురాలు ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చి వాడు మళ్ళా ప్రతిహత్యకు గురి కాకుండా, మళ్ళా ఏ విధమైన అపాయమునకు గురి కాకుండా దేవుడు వారి కాపుదలు ఇవ్వడానికి ఆశ్రయపురముగా ఇచ్చాడు. అయితే మహానయము అనేది ఒక తలదాచుకునే ప్లేస్, తలదాచుకునే ప్రదేశం. ఈరోజు నేను చెప్పే ఈ 2-3 అంశాలు కూడా ఇద్దరు జీవితాలను మీ ముందు పెడుతున్నాను. ఒకటి యాకోబు జీవితం, రెండోది దావీదు జీవితం. ఇద్దరు జీవితంలోనూ కూడా మహానీయము ఒకే సందర్భంలో అక్కడ వారికి ఉపయోగకరంగా ఉంది. మొదటిది తలదాచుకునే స్థలముగా ఇక్కడ మనం చూస్తున్నాం, ఆశ్రయపురముగా. యాకోబు జీవితంలో ఇది తలదాచుకునే స్థలముగా దేవుడు అనుగ్రహించాడు. యాకోబు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే అన్నను మోసం చేశాడు, జ్యేష్ఠత్వ హక్కును తన అన్న దగ్గర నుంచి తను పొందుకున్నాడు ఒక చిక్కుడుగాయల కూర ద్వారా. ఆ తర్వాత తన తండ్రి దృష్టి మందగిస్తే ఆఖరికి ఏసావు మీదకి రాబోతున్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు పొందుకున్నాడు. ఎక్కడ తన అన్నను మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు. మోసం చేసిన తర్వాత అతడు ఆ స్థలము నుంచి పారిపోతూ పద్దనారాములోనికి, అనగా పద్దనారాములో ఉన్నటువంటి తన మామయ్య అయినటువంటి లాబాను యొద్దకు పారిగెత్తుకుని పారిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సుమారు 20 సంవత్సరాలు అక్కడ కొలువు చేస్తాడు. 14 సంవత్సరాలు తన భార్యల కొరకు కొలువు చేస్తాడు. 6 సంవత్సరాలు అక్కడ తన యొక్క మంద కొరకు కొలువు చేస్తాడు. 10 మార్లు లాభాను జీతము మార్చినప్పటికీ, ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్నో మోసాలు జరిగినప్పటికీ 20 సంవత్సరాలు మందను మేపుతూ తన ఆస్తిని సంపాదించుకుంటాడు, భార్యను సంపాదించుకుంటాడు, బిడ్డలను సంపాదించుకుంటాడు. ఆ తర్వాత తన మామయ్య అయినటువంటి లాభాని యొద్ద నుంచి బయలుదేరి
బేతేలుకు ప్రయాణమే వస్తాడు. ఈ యొక్క పదనారామములో నుంచి బేతేలుకు వెళుతున్నటువంటి సందర్భంలో ఒక ప్రాంతానికి వస్తాడు. ఆ ప్రాంతమే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే మహనయము అని. ఈ మహనయము అనేది తలదాచుకునే స్థలం. ఎందుకంటే ఇక్కడ ఒక గొప్ప అపాయకరమైన సంఘటన యాకోబు జీవితంలోనికి వచ్చింది, తన మామ ద్వారా, తన అన్న ద్వారా. ఇలాంటి సమయంలో అక్కడ తలదాచుకున్నప్పుడు అక్కడ మహనయం అనగా రెండు సేనలు, దేవుని యొక్క దూతల యొక్క సమూహము అక్కడ కనబడుతున్నప్పుడు, ఎస్ ఇక్కడ నాకు కాపుదల ఉంది, ఇక్కడ దేవుడు నాకు ఆశ్రయముగా ఇచ్చాడని దానికి ఆ పేరు పెట్టడం మనం చూడగలం. రెండవది దావీదు జీవితం. దావీదు జీవితంలో చూసినట్లయితే దావీదు చిన్నతనపు నుంచి కూడా దేవునికి యోగ్యుడిగా జీవించినటువంటి వ్యక్తి. బాల్యంలో ఉన్నప్పుడే దేవుడు చేత ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి. అయితే గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదును దేవుడు ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుండి పెట్టడానికి దేవుడు ఎన్నుకుంటాడు. ఆ తర్వాత దావీదు జీవితంలో ఒక భయంకరమైనటువంటి శోధన కాలం ఆరంభమవుతుంది. ఏంటి ఆ శోధన కాలం అంటే, తన గర్భమున పుట్టినటువంటి కుమారుడైనటువంటి అబ్షాలోము తనకు శత్రువుగా మారుతాడు. శత్రువు అంటే ఏదో పరాయి దేశం వాడు కాదు, అమాలేకీయులు కాదు, ఫిలిస్తీన్లు కాదు, లేకపోతే వేరే వాళ్ళు తనకు శత్రువులుగా లేరు, కానీ తన ఇంటిలో తన గర్భం అనగా తనకు పుట్టినటువంటి బిడ్డలైనటువంటి అబ్షాలోము తనకు శత్రువుగా మారి తన తండ్రిని చంపుటకు అహిపైతేతులతో ఉన్నటువంటి ఆలోచనతో తన తండ్రిని చంపడానికి వెళుతున్నప్పుడు, అప్పుడు దావీదు తలదాచుకున్నటువంటి స్థలం ఏంటో తెలుసా? మహానయము. అంటే మహానయము అనే ప్రదేశం, అనే స్థలం ఒక ఆశ్రయ పురము. అంటే దేవునికి విరోధంగా ఒకవేళ మన జీవితంలో కూడా పాపము చేసినట్లయితే, శరీరానుసారంగా మనం పాపం చేసినట్లయితే, మనము దేవుని ఆశ్రయించాలి. దేవుని యద్దకు మనం వెళ్ళాలి. ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఒకసారి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, కీర్తనలు 62వ సంకీర్తన 7వ చరణంలో రాయబడినటువంటి ఒక మాటను మనం గమనిద్దామా. 62వ సంకీర్తన 7వ చరణంలో రాయబడినటువంటి ఒక మాటను దయచేసి జ్ఞానం చేద్దాం. నా మహిమకు నా బలమైన ఆశ్రయ దుర్గము. ఇక్కడ ఏమన్నాడంటే దావీదు, నా ఆశ్రయం ఎవరి దగ్గర ఉంది? నా ఆశ్రయం ఎవరు? దేవుడే. పాత నిబంధన కాలంలో 6 ఆశ్రయపురములు ఉన్నాయి, కానీ దేవాది దేవుడు 6 ఆశ్రయపురములో క్రీస్తును మనం కనుగొన్నాం. మన ఆశ్రయ దుర్గం ఎవరో తెలుసా? యేసుక్రీస్తే. మన దుర్గము ఆయనే, మన కేడుము ఆయనే, మన శైలము ఆయనే, మన కోట ఆయనే, మన కొండ ఆయనే, సమస్తము ఆయనే ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయముగా ఉండగా మనకు దిగులేముంది? ఈరోజు మనము తలదాచుకునే చోటు ఆయనే ఉన్నాడు, ఆయనే మన ఆశ్రయం. అందుకే దావీదు తన జీవితంలో ఏ అపాయం వచ్చినా, ఏ నిందలు వచ్చినా, ఏ భయంకరమైన పరిస్థితులు వచ్చినా దేనికి బెదిరేవాడు కాదు, దేనికి భయపడేవాడు కాదు, దేనికి కూడా ఆటపడేవాడు కాదు. ఎందుకంటే నేను భయపడను, ఏ శత్రు సమూహం వచ్చినా నేను భయపడను. కారణం ఏంటంటే నా ఆశ్రయము ఆయనే ఉన్నాడు, నా దుర్గము ఆయనే ఉన్నాడు. ఇంకా మనం కీర్తనకాడు ఇంకో మాట, కీర్తనలో 18వ సంకీర్తన 2వ చరణం కూడా చదివి వినిపించండి. నన్ను రక్షించేవాడు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నేను నా దేవుని నేను ఆశ్రయించున్నాను. బా, ఎంత చక్కని మాటలండి, ఎంత అద్భుతమైన మాటలు. ఈ లోకంలో ప్రతి వ్యక్తికి ఆశ్రయ దుర్గం ఎవరంటే యేసుక్రీస్తే. నువ్వు ఎంతగా బ్రతికినా, ఎలా జీవించినా, ఏ విధంగా జీవించినా మోక్షం పొందాలంటే యేసుక్రీస్తు ద్వారానే, రక్షణ పొందాలంటే యేసుక్రీస్తు ద్వారానే, పరలోకము చేరాలంటే యేసుక్రీస్తు ద్వారానే. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరలేడు. ఆయన ద్వారా మాత్రమే మరొక మార్గం, ఆయన ద్వారా మాత్రమే మోక్షం. ఈరోజు మోక్షం కొరకు ఎన్నో తిప్పలు పడుతున్నారు, ఎన్నో స్నానాలు చేస్తున్నారు, ఎన్నో రకాల యాగాలు చేస్తున్నారు, ఎన్నో రకాల తపస్సులు చేస్తున్నారు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నములన్నీ కూడా వృధానే.
మోక్షము చేరాలంటే అది యేసుక్రీస్తు ద్వారానే, పరలోకము చేరాలంటే అది యేసుక్రీస్తు ద్వారానే, తప్ప ఈ లోకములో మరొక మార్గము లేనే లేదు. ఆయన మనకు ఆశ్రయం, ఆయన మనకు ఒక మార్గం. అందుకే దావీదు కొనుకున్నటువంటి ప్రదేశం, అదేవిధంగా యాకోబు కొనుకున్నటువంటి ప్రదేశం మహనీయము అనగా ఇది మాకు ఒక ఆశ్రయ దుర్గము. ఈరోజు క్రీస్తే మనకు ఒక మహనీయము, ఆయన మనకు ఆశ్రయ దుర్గం. రెండు విషయం చెప్తాను. మహనీయము అనేది దేవుని కాపుదలకు నిదర్శనము. రెండవది మహనీయము అనగా దేవుని కాపుదలకు నిదర్శనము. ఏ ప్లేస్ ఆఫ్ ప్రొటెక్షన్, మనకు కాపుదల, కాపుదల. యాకోబు 16వ నుండి బేతేలుకు వచ్చినప్పుడు ఈ మహనీయమునకు చేరక మునుపు రాత్రి ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, యాకోబు 16వలోండి బయలుదేరేటప్పుడు లాబాను ఇంట్లో లేడు, అక్కడికో బయటకు వెళ్ళాడు. అయితే యాకోబు తన సంతతితో అనగా తన భార్యలు లేయా రాహేలు, వారికి కలిగిన సంతానం, తనకు కలిగిన ఆస్తి మందులు ఇవన్నీ ఏం చేస్తారంటే లాభాను లేని సమయం చూసుకుని, అంటే తను అనుసపెట్టడ జరిగిందో ఎలా జరిగిందో తను బయలుదేరి వచ్చేస్తాడు, బేతేలుకు ప్రయాణమే వెళ్ళిపోతాడు. ఈలోగా లాభానుకు ఒక వార్త వినబడుతుంది. ఏంటి వార్త అంటే, ఇదిగో నీ అల్లుడైనటువంటి యాకోబు నీ ఆస్తినంతటినీ దొంగిలించుకుని, నీ కలిగినది యావత్తును దొంగిలించుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు తెలుసా, బేతేలుకు వెళ్ళిపోతున్నాడని తెలియగానే వెంటనే లాబాను తన బంధువర్గానంతటినీ పిలుచుకుంటాడు. బంధువులన్నీ పిలుచుకొని ఇంకా వాడైపోయాడు, యాకోబును చంపేద్దాం, యాకోబును హత్తము చేద్దాం, నన్ను మోసగించి వెళ్తాడా, నాస్తిని దొంగిలించి వెళతాడా అని ఉగ్రోషంతో పగ ద్వేషముతో నింపబడిన వాడుగా అనేకమైన ఆయుధాలతో తన బంధువర్గముతో బయలుదేరుతాడు. సుమారు 7 రోజులు ప్రయాణం, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 7 రోజులు ప్రయాణం. ఎక్కడ దొరుకుతాడు, ఎలా దొరుకుతాడు, ఏ ప్రదేశానికి దొరుకుతాడని వెళుతున్నాడు. ఈలోగా ఈ యాకోబు ప్రయాణం కూడా కొనసాగుతుంది. ఈ మహనీయము అనే ప్రదేశానికి దగ్గరలోనే గిలాదు అనే ఒక కొండ ఉందండి. ఆ కొండ భాగాన్ని పైభాగంలో ఇతడు ఒక గుడారం వేసుకుని అక్కడ నివాసం ఉంటాడు. ఎవరంటే యాకోబు. అయితే లాబాన్ ఏం చేస్తాడంటే ఈ సంతతిని అంతటగా తన బంధువర్గాన్ని అంతటిని తీసుకుని యాకోబును చంపుదామనుకుని 7వ రోజు రాగానే అది రాత్రి అవుతుంది. ఆ గిలాదు కొండ దగ్గరికి వచ్చి అతడు కూడా అక్కడ విశ్రయం పొందుతాడు. ఇప్పుడు గమనించండి, యాకోబు మరణానికి లాబానుకు అనగా యాకోబుకు లాబానుకు మధ్య ఉన్న దూరం ఎంతో తెలుసా, చాలా తక్కువ దూరం. జస్ట్ లాబాను కనులెత్తు చూస్తే యాకోబు కనబడతాడు, ఒక్కసారి పైమెట్టు ఎక్కి చూస్తే యాకోబు సంతతంతా కనబడేది లాబానుకు. కానీ ఆ రాత్రి దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ మహనీయములో యాకోబుకు గొప్ప కాపుదలనిచ్చాడు. ఎలాంటి కోపదాలంటే లాబానుతో దేవుడు దర్శనంలో మాట్లాడతాడు కల ద్వారా. ఏయ్ జాగ్రత్త సుమి, నువ్వు ఎవరి దగ్గరికి వెళుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎలాగో మాట్లాడుతున్నావు, జాగ్రత్తగా మాట్లాడు అని దేవుడు కల ద్వారా యాకోబుకు చెప్పడం, లాబానుకు చెప్పడం ద్వారా లాబాను ఉదయాన్నే లేచి తన మనసు మార్చుకుంటాడు. కల దర్శనం ఏమైపోయింది, ఉదయం లేచి చూస్తే ముందే కనబడతాడు యాకోబు. గబగబా యాకోబు దగ్గరికి వెళ్తాడు. 7 రోజులు పగ ద్వేషం కక్ష ఇవన్నీ నింపుకున్నాడు కదండి, మామూలు శ్రమ ఇది. రోజు రోజుకి పగ ద్వేషం కక్ష ఏమవుతుంది తెలుసా, తగ్గదు, రోజు రోజుకి పెరుగుతుంది. ఈ లాభాన యొక్క గోల్ ఏంటంటే యాకోబును చంపాలి, చంపేద్దామని ఆవేశంతో ఉక్రోషంతో వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు ఆ కల ద్వారా దర్శనం ద్వారా మాట్లాడాడో దేవుని కాపుదల యాకోబుమే ఉంది కాబట్టి ఆ లాబాను వెంటనే ఉదయాన్నే వెళ్ళి కౌగిలించుకుని, యాకోబును కౌగిలించుకుని ముద్దుపెట్టుకుని చక్కగా ఆ రాత్రి ఆ ఉదయం ఆ గిలాతు కొండ మీద బలి అర్పించి తనతో పాటు భోజనము చేస్తున్నాను రాయబడుతుంది. అంటే
మహనీయము అనగా దేవుని కాపుదల. నీకు వ్యతిరేకంగా ఒకవేళ శత్రువులు ఉండొచ్చు, నీకు వ్యతిరేకంగా అనేక రకాలమైనటువంటి శత్రు సైన్యం ఉండొచ్చు, కానీ మన శత్రువులను దేవుడు ఎలా మారుస్తాడో తెలుసా? మిత్రులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 16:7 చరణంలో రాయబడి ఉంది ఏంటంటే, ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉంటే వాని శత్రువులను వానికి మిత్రులుగా మార్చివేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి శత్రువులు ఎవరున్నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పగ, ద్వేషం అవన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు. ఈరోజు హత్యలు జరగడానికి, ఈరోజు కుటుంబాలు చిన్నాభిన్నమైపోవడానికి, పిల్లలు తల్లిదండ్రులు విడిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇదే కక్షలు, పగ, ద్వేషాలు. అమృత అనే ఒక అమ్మాయిని సొంత తండ్రి తన అల్లుని చంపుకుంటాడు. అక్కడ తెలుసు కదా గతకాలం జరిగినట్టు, అది మరవక మునిపే. ఒక 2 డేస్ బ్యాక్, 2 రోజులు 3 రోజులు బ్యాక్, ఇంకొక అమ్మాయి అవంతి, తను ఏది ఇష్టపడింది, వేరే అబ్బాయిని ఇష్టపడింది, వివాహం చేసుకున్నారు, చాలా ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. వదిలేచ్చు కదా, అరే పిల్లల జీవితాలు, పిల్లలు సంతోషంగా జీవిస్తున్నారు, వారి సంతోషం కంటే ఇంకేముందని వదిలిపెట్టచ్చు కదా. కానీ ఈ తల్లిదండ్రులు చూడండి, కన్న తల్లిదండ్రులు, తల్లి సైతం కూడా ఆ పగ, ద్వేషాన్ని పెంచుకుని వెళుతున్నటువంటి వాళ్ళిద్దరిని ఆపి నిర్దాక్షిణంగా సొంత అల్లుని ఏం చేశారు? చంపివేశారు. ఇంకా అమృత కేసు ఇంకా నడుస్తుండగానే ఇంకా అది ఇంకా ఎవరు కూడా మర్చిపోకుండానే ఈ అవంతి కేసు. కారణం ఏంటి? పగ, ద్వేషము, కక్షలు, ఇవన్నీ కూడా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మహనీయము ఇవన్నీ కూడా తుడిచివేయబడును గాక. అంత మాత్రమే కాదు, దేవుని సేవ. ఇక్కడ ఆదికాండంలో యాకోబు చూశాడు ఏంటంటే, దేవుని సేనను కల్లారా చూసి యాకోబు ఆ స్థలానికి పేరు పెట్టాడు, ఇది మహనీయం, ఇది దేవుని కోపదలున్న స్థలం. ఇంకొక సంఘటన కూడా జరిగింది యాకోబు జీవితంలో. అన్నలు తన అన్నైనటువంటి ఏసావుకు తెలిసింది ఎవరు వస్తున్నట్టు, తమ్ముడు వస్తున్నట్లుగా. యాకోబు వస్తున్నట్లుగా తెలిసి 400 మందిని, ఇంకా లాభాలు తక్కువ మందిని తెచ్చుకున్నాడు. పాపం లాభాన్ని దొరికింది తక్కువ మంది, కానీ ఏసావు వచ్చేవాడు ఎంతమంది తెలుసా? 400 మందిని వేసుకొస్తున్నా ఒకరిని చంపడానికి. ఎవరిని? యాకోబుని చంపడానికి. 400 మంది మామూలు విషయం అండి. ఓ, చాలా కోపంతో ఉన్నాడు. నా జ్యేష్ఠత్వ హక్కు నమ్ముకు తీసుకున్నాడు, నాకు రావాల్సిన ఆశీర్వాదాలని దొంగచోటగా తీసుకున్నాడు. వాడు బేతేలు అడుగు పెట్టడానికి వీలేదు. ఇక్కడే చెప్పాడు, గిలాదు కొండ దగ్గర లేకపోతే ఆ మహనీయ మా ప్రదేశంలో చచ్చిపోవాలంతే వాడు బయలుదేరాడు. ఈరోజుగా అన్న దూరం నుంచి కనబడ్డాడు. కనబడగానే ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని పాదాల చెంత 7 మార్లు మరి నమస్కరించగా, మొక్కుకొనగా, దేవుని ఆరాధించగా, అన్న సమీపించగానే అన్న తమ్ముని చూశాడు, తమ్ముడు అన్నను చూశాడు. ఇప్పటి వరకు పగతో రేగిపోయినటువంటి వారిద్దరు కూడా ఏమైపోయారు తెలుసా? ఒకేసారి హగ్ చేసుకున్నారు, ఒకేసారి కౌగులించుకున్నారు, మెడ మీద పెట్టి ముద్దు పెట్టుకున్నారు, ఏడుస్తున్నారు. ఇది ఎక్కడ సంఘటన? వచ్చిన పర్పస్ ఒకటి, జరిగిన పర్పస్ మరొకటి. అది మహనీయములో ఉన్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యం. యాకోబు పత్రిక 33:3-6 చూసినట్లయితే ఈ సంఘటన మనం మీ తర్వాత చదువుకోండి. 33:3-6 ఉన్నటువంటి సంఘటన మనం చూడగలం. సో కాబట్టి వారి జీవితంలో శత్రువులను దేవుడు యాకోబు జీవితాలుగా మిత్రులుగా మార్చినటువంటి స్థలం మహనీయం. అందుకే మహనీయము దేవుని కాపుదలకు నిదర్శనం. ఓకే, దావీదు జీవితంలోనికి వెళ్దాం. దావీదును చంపాలనే ఆలోచన తన కుమారుడైన అబ్షాలోముకు వచ్చింది. నిజంగా దావీదు జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు, ఎన్ని మేలులు పొందుకున్నాడు, దానికంటే బహు భయంకరమైన క్షోభ, మానసికమైన క్షోభ తన కుమారుడు ద్వారా పొందుకున్నాడు, అబ్షాలోము ద్వారా. అబ్షాలోము తన తండ్రి అక్కడి నుంచి తలదాచుకోవడానికి పారిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అహితోపేలును పిలిచి ఒక ఆలోచన చేస్తాడు. ఏంటి ఆలోచన అంటే, మన దగ్గర 12,000 సైన్యం ఉంది. ఎంతమంది? 12,000 సైన్యాన్ని తీసుకుని నీ తండ్రి మీదకి, దావీది మీదకి దండెత్తుదాం. దండెత్తి ఏం చేద్దాం? చంపేద్దాం దావీదిని. ఎంతమందితో? 12,000 అంటే సామాన్యమా?
ఈ ఆలోచన అబ్షాలోముకు నచ్చింది, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు నచ్చింది. అయితే అస్తే అనే ఒక వ్యక్తి ఈ ఆలోచనకు భిన్నంగా మరొక ఆలోచన చెప్తాడు. దావీదును అంత ఈజీగా మీరు విడిచిపెట్టొద్దు, అతనికి దేవుని కోపదలు ఉంది. అంత మాత్రమే కాకుండా యుద్ధంలో గొప్ప నైపుణ్యత కలిగిన వాడు. సో దావీదును అంత తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ ఆలోచన ఏమాత్రం మార్చుకోవడానికి ఇష్టపడలేదు. ఈ విషయాన్ని దావీదుకు తెలియచేయగా దావీదు యోర్ధాను నది దాటి మహనీయమునకు వచ్చి అక్కడ తలదాచుకుని అక్కడ దేవుని యొక్క కాపుదల పొందుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా.